ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్, భీమవరం, గుంటూరు, కర్నూలు వంటి ప్రదేశాల్లో 15 సంవత్సరాలుగా క్యాన్సర్ వైద్యంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుని ఇప్పుడు మన తిరుపతిలో వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది ఒమేగా హాస్పిటల్. ఇవే కాకుండా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా కలిగి దేశవ్యాప్తంగా 10 సెంటర్లు కలిగిన క్యాన్సర్ హాస్పిటల్ ఒమేగా. ఈ హాస్పిటల్లో డయాగ్నోస్టిక్, స్క్రీనింగ్, రేడియేషన్, మెడికల్ మరియు సర్జికల్ అంకాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. మా హాస్పిటల్ 110 బెడ్ల సామర్థ్యంతో తిరుపతి చిత్తూరు బైపాస్ రోడ్లోని వకుళామాత దేవాలయం ఎదురుగా నిర్మించారు. ఈ సందర్భంగా సంస్థ మెడికల్ డైరెక్టర్, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ బహుళ క్రమశిక్షణ కలిగిన క్లినికల్ రిపోర్ట్ ఆధారంగా సమగ్రమైన క్యాన్సర్ సేవలను అందరికీ అందుబాటులో రేట్లలో అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిని నిర్ధారణలో మరియు క్యాన్సర్ వైద్యం అందించడంలో ప్రత్యేక శిక్షణ పొందిన బృందానికి కలిగి ఉన్నామని తెలిపారు. ఈ సంస్థలో ప్రముఖ సీనియర్ క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ శివనాథ్ రెడ్డి, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నవీన్ రెడ్డి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. దేశంలోని ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ ఒమేగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ వంశీ మోహన్ తిరుపతిలో తమ శాఖను ప్రారంభించడం సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతిలో మొట్టమొదటి డిజిటల్ పెట్ సిటీ కలిగిన ఏకైక హాస్పిటల్. ఈ కార్యక్రమంలో ఒమేగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ వంశీ మోహన్, డాక్టర్ రమేష్ రెడ్డి, డాక్టర్ శివనాథ్ రెడ్డి, డాక్టర్ నవీన్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది మరియు పట్టణంలోని ప్రముఖులు పాల్గొన్నారు. Welcome to you all. We are very happy to announce our 10th session with Dr. Ramesh Reddy, the medical director of Tirupati Omega Hospitals, to say a few words. పూర్వక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో మన 5వ హాస్పిటల్ మనకి ఒమేగా హాస్పిటల్స్ మీ అందరికీ పరిచయమే. క్యాన్సర్ చికిత్సలో మనం అగ్రగామిగా ఉన్నాము. విశాఖపట్నం, భీమవరం, గుంటూరు, కర్నూలు, తిరుపతి, ఈ దేవుడి పాదాల దగ్గర ఈ హాస్పిటల్ ఇక్కడ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన టెక్నాలజీ, హైదరాబాద్లో మద్రాసులో ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉందో ఆ టెక్నాలజీ అలాంటి సర్జన్సు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు రమేష్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ అందరూ ఉన్నారు. ఈ తిరుపతి నుంచి తిరుపతి ఈలోపు రాయలసీమ ప్రాంతం నుంచి ఎవరు కూడా చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్ని రకాల చికిత్సలు, బెస్ట్ ఎక్విప్మెంట్, బెస్ట్ డిజిటల్ పెట్ స్కాన్, ఎంటైర్ బెంగళూరు సిటీలో ఒక్కటే డిజిటల్ పెట్ సిటీ అందుబాటులో ఉంది. మనకి ఇప్పుడు మన తిరుపతిలో అందుబాటులో ఉంది. చెన్నైలో ఒక్క డిజిటల్ పెట్ సిటీ కూడా అందుబాటులో లేదు, మన తిరుపతిలో అందుబాటులో ఉంది. మంచి రేడియోథెరపీ టెక్నాలజీ, క్యాన్సర్ పేషెంట్ అనే వారి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లకుండా మన తిరుపతిలోనే బెస్ట్ వైద్యం చేయించుకోగలిగిన ఏకైక ఫెసిలిటీ మన ఒమేగా హాస్పిటల్స్ తిరుపతి. సో చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఇలాంటి సెంటర్ మనం ఇక్కడ ఇనాగరేట్ చేసుకున్నాము. మిత్రులందరి సహకారంతో మనం ఇవన్నీ చేయగలిగాము. మోస్ట్ ఇంపార్టెంట్, హాస్పిటల్కి ఎంత టెక్నాలజీ ఉన్నా డెడికేటెడ్ డాక్టర్స్ అవసరము. అలాంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనతో ఉన్నారు. రమేష్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు, శివనాథ్ రెడ్డి గారు అందరూ బెస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్, బెస్ట్ డాక్టర్స్ పర్యవేక్షణలో. అలాగే ఈ ప్రతి పేషెంట్ ట్రీట్మెంట్ కూడా హైదరాబాద్ నుంచి మేము కూడా పర్యవేక్షిస్తుంటాము. ప్రతి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా
కుమరకోట సహకారంతో హైదరాబాద్ నుంచి మేము కూడా పర్యవేక్షిస్తూ ప్రతి పేషెంట్కి ఇక్కడ సెకండ్ ఒపీనియన్ కావాలంటే ఇక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుంచి మేము ఆ టెక్నాలజీ మా సలహా కూడా ఇక్కడ ప్రతి తిరుపతిలో ఉన్న ప్రతి పేషెంట్కి అందజేయడం జరుగుతుంది. సో ఒమేగా హాస్పిటల్స్ క్యాన్సర్ చికిత్సలో దేశంలోనే నెంబర్ సెకండ్ సంస్థగా మేము ఉన్నాము. ఇప్పుడు హైదరాబాద్లో ఈ రెండు హాస్పిటల్స్ ఉన్నాయి, కరీంనగర్ జబల్పూర్, తర్వాత డెహ్రాడూన్లో కూడా మా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాగే ఇప్పుడు క్లేటస్ బాబు గారి సహకారంతో తిరునల్వేలిలోను అలాగే ట్రిచీలోను కూడా మేము హాస్పిటల్ స్టార్ట్ చేయబోతున్నాము. ఆ తర్వాత కర్ణాటకలో గుల్బర్గాలోను లాతూరులోను కూడా మా కొత్తగా మా హాస్పిటల్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్, మీరంతా ఇక్కడికి వచ్చి మీ విలువైన సమయం ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఆస్పీషియస్ డే, మీ అందరికీ చాలా మీటింగ్స్ ఉన్నాయని నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రెస్ మిత్రులందరికీ. It's our pleasure to be here today. This is the first hospital which has been opened since Morgan Stanley's investment in Omega. Invested approximately 500 crores into the company. Cannot think of a better promoter to support. While we may be the ones providing capital, it is the likes of Dr. Vamsi and team who are really building out medical facilities in this country. So it is an absolute honor to be here today for the first of many openings of such facilities. Thank you, Dr. Vamsi. Bhavanamsi, the MD of Omega, and all other dignitaries, we are really privileged to be a part of this function. I am really honored by the invitation to be present here to meet all these great people. Dr. Vamsi, that's all right. Dr. Vamsi has agreed also to start one multi-speciality and cancer care center in the hospital there in Tirunelveli in Tamil Nadu.